హైదరాబాద్ జిల్లా పరిగి మండలం కేంద్రంలోని గురుకుల సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో ఇబ్రహీంపట్నం మండలం కపహపాడ్ గ్రామానికి చెందిన జంగిరిస్వామి కుమారుడు మధు 7వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 26వ తేదీ నుండి అదృశ్యమయ్యాడు. అదృశ్యమై 10 రోజులైనా పాఠశాల ప్రిన్సిపాల్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని పాఠశాల ఎదుట కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. చెప్పు ఇరవై ఆరు తారీఖు వచ్చిన తినబెట్టుకున్నా శనివారం ఉండే సార్ ఆ రోజు వచ్చినా తినబెట్టినా 50-50 రూపాయలు మా అబ్బాయికి ఇంకో అబ్బాయి ఉండే 100 రూపాయలు చెరువు 50 తీసుకోరు బిడ్డ అంటే ఇచ్చిపోయినా. నైట్ ఉన్నాడు అని ఇప్పుడు ఆ పిల్లవాడు చెప్తూనే ఉండు. నైట్ ఉన్నాడు తెల్లారి వరకల్లా మధు కానవాళ్ళే కానీ అంత పక్కకున్న అబ్బాయి చెప్తున్నాడు సార్. మాకు నిన్న మా తమ్ముడు కొడుకుంటాడు ఇక్కడ హాస్టల్లో. నిన్న మేము ఏం చేసినాం వాళ్ళు వస్తారని ఇక్కడ డబ్బులు పంపించేసాం మా అబ్బాయికి ఇవ్వమని. అయితే ఆయన జరిగింది 26 తారీఖు వచ్చిపోయింది కదా, వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఇంతవరకు మాకు చెప్పక నిన్న మా తమ్ముడు వస్తే ఆయనతో డబ్బులు పంపితే ఇది బయటకు వచ్చేసారు. 10 రోజులకు ఇవాళ ఎన్ని ఆ రోజు నుంచి మాకు నిన్నటి వరకు తెలుసుకోలేదు సార్. మాకు ఫోన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్రిన్సిపాల్ మేము అక్కడ మన ఎంబీ ఆఫీస్లోకి వచ్చి వాళ్ళు ఇవ్వడంగా ఫోన్ చేసి ఏం అడుగుతుందంట ఆయన ఒకటి, ఇంకో మీ అబ్బాయి ఏడున్నా తోలుకోనరా మేమేమన్నాం మేము ఏం చేసుకుంటామని నాకు ఫోన్ చేసి ఇప్పుడు నాకు చెప్తుంది సార్. నేను 120 కిలోమీటర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన నా కొడుకు నా దగ్గర ఉంటే నేను ఇంత దూరం రావాల్సిన బాధ ఏముంటుంది సార్. ఆయన ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఇప్పుడు చెప్తుండ ఆయన మీ అబ్బాయి ఎక్కడుండో ఏం కథ తోలుకోరా అంటే ఎంఆర్ ఆఫీస్లో మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు చూస్తున్నాం మన ఎండో ఆఫీస్లో మాట్లాడుతున్నాం. కేంద్ర రక్షణ శాఖ